సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. చంపేశాడు, దారుణంగా చంపేశాడు. ప్రేమించి పెళ్ళాడిన పాపానికి ప్రాణం తీసేశాడు. దేశం కాని దేశంలో హత్య చేసి అడవిలో విసిరేశాడు. దర్జాగా ఇండియాకొచ్చి జాలి దయా కరుణ లేకుండా ఆమె తల్లిదండ్రులకే జరిగిన విషయాన్ని చెప్పాడు ఆ కిరాతకుడు. ఆస్ట్రేలియాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్ మహిళ శ్వేత కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. శ్వేతను చంపింది ఆమె భర్తే అని కిరాతకంగా హత్య చేసినట్టు తేలింది. అసలు శ్వేతను ఆమె భర్త అశోక్ రాజ్ ఎందుకు చంపాడు? అంత దారుణంగా హత్య చేసి బాడీని చెత్త డబ్బాలో కుక్కేయడం వెనక కారణాలేంటి? హత్య జరిగిన రోజు రాత్రి ఏం జరిగింది? కుమార్తెను ఆ తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించారు. నాన్న, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటే సరే అని కూతురు మనసు పడిన వాడితోనే వివాహం జరిపించారు. కొన్ని రోజుల తర్వాత మనవడు పుట్టడంతో సరదా పడ్డారు. కానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా పిడుగొచ్చి మీద పడినట్లయింది. ఎవరి చేతికి కుమార్తెను అప్పగించారో ఆ అల్లుడే మీ కూతురిని చంపేశాను అని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల నోట మాట రావడం లేదు. హైదరాబాద్లోని కాప్రా బృందావన్ కాలనీకి చెందిన విశ్రాంత ఉద్యోగి బాలిశెట్టిగౌడ్ మాధవిల పెద్ద కుమార్తె శ్వేత ఎం ఫార్మసీ కోసం 2009లో ఆస్ట్రేలియా వెళ్లారు. అశోక్ నగర్ కు చెందిన అశోక్ రాజ్ తో పరిచయమైంది. అశోక్ రాజ్ ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో కులాలు వేరైనా 2012లో హైదరాబాద్ లో వివాహం చేసుకున్నారు. అనంతరం ఆస్ట్రేలియా విక్టోరియా రాష్ట్రంలోని పాయింట్ కుక్ లో స్థిరపడ్డారు. వీళ్ల బంధానికి గుర్తుగా కుమారుడు ఆర్య కూడా ఉన్నాడు. కొన్నేళ్లు జీవితం బాగానే ఉన్నా ఇటీవల ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. ఈ నెల 3న శ్వేత చివరిసారిగా తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి తరచూ గొడవలు జరుగుతున్నాయని, భర్తపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని చెప్పినట్టు తెలిసింది. ఈ నెల 5వ తేదీ రాత్రి మరోసారి ఇద్దరూ గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే భర్త అశోక్ రాజ్ భార్య శ్వేత గొంతును గట్టిగా పట్టుకోవడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. హత్య అనంతరం భార్య మృతదేహాన్ని పెద్ద చెత్త డబ్బాలో కుక్కి కారులో తీసుకెళ్లి 82 కిలోమీటర్ల దూరంలోని బక్లీ ప్రాంతంలో విసిరేశాడు. కుమారుణ్ణి వెంటబట్టుకుని ఆస్ట్రేలియా నుంచి బయలుదేరి శనివారం ఉదయం కాప్రాలోని మామ బాలిశెట్టిగౌడ్ నివాసానికి వచ్చాడు. శ్వేతను హత్య చేసినట్టు తెలిపాడు. కుమారుణ్ణి వాళ్లకు అప్పగించాడు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయాడు అశోక్ రాజ్. అల్లుడే వచ్చి కూతుర్ని హత్య చేసినట్టు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెత్త డబ్బాలో శ్వేత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న విక్టోరియా పోలీసులు భర్తే చంపినట్టు గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యను చంపేందుకు ముందే అశోక్ రాజ్ ప్లాన్ చేసుకున్నట్టు అనుమానిస్తున్నారు.